हेलो एवरीवन, व्हाट्स अप, वेलकम बैक टू माय चैनल साधना मूवीज रिएक्शन। सो गाइस, अब मैं रिएक्ट करने वाली हूँ ऑरेंज मूवी के क्लाइमेक्स सीन पे, तो शुरू करते हैं। अरे वीर इसको चल, वीर जूस को डर गया। ఆలోచించి ఇక్కడ ఇప్పుడే తెలిసి చెప్పు. ఇంకా ఆలోచిస్తావేంట్రా, వెళ్ళి చెప్పి. ఏం చెప్పాలి దానికి? నువ్వే చెప్తుండాలి కదరా, ప్రేమలో పడడానికి వచ్చిన వస్తుంది, అదందరూ వాడుకుంటారని, విడిపోవడానికి వచ్చిన వస్తుంది, అది ఎవరు వాడుతారని. మామా, రిలేషన్షిప్ ని కాపాడుకోవడానికి అబద్ధం చెప్పాల్సిన క్షణం ఒకటి వస్తుంది, అదిదే లైఫ్ లాంగ్ లవ్ చేస్తాను నమ్మేలా చెప్పేసి, లేదంటే జనం మీద తప్పదు. హలో, బట్ ఈ సచ్ బోలింగే పక్కా. ఇంకొంచెం ప్రేమించడానికి ట్రై చేస్తా. మానేసని చెప్పు అంతే.
రేపు సెవెన్ ఆయరా టాక్సీ నన్ను చూడు సిగరెట్ మానే ఉంది తెగ వస్తాం అందరం నువ్వు అందు మానే ఉంది బాటిల్ తిప్పుతున్నా అంతేరా లవ్ అంటే నాకు అబద్ధాలు ఒక ఎస్ఎంఎస్ రెండు కుళ్ళు చూపు ఒక రిలేషన్షిప్ సక్సెస్ఫుల్ గా మెయింటైన్ చేయాలో నేర్చుకోరా అంతేరా సింపుల్ యు నీడ్ టు లర్న్ మ్యాన్ హాయ్ మా నువ్వు ఫోన్ చేసినప్పుడు నేను బయలుదేరేవాడిని వీడే నా నుండి ప్రాబ్లమ్ సాల్వ్ చేయమన్నాడు చేసేసారా బయలుదేరామా ప్రేమించడం ప్రేమిస్తున్నట్టు నటించడం మహాపాపరా ఇది మీద నీకు తెలుస్తుంది ఒక నిజం చెప్పడం ఎంత కష్టమో అందుకే కష్టమైన నేను నిజాలే చెప్తాను ప్రేమించిన వాళ్ళని ప్రేమిస్తున్నామనుకుని బతకడం కూడా మహాపాపం రా వాడిదేం తప్పలేదు వాడికి అలా ప్రేమించేవాడు నా కూతురికి దొరకటం కలిసి ఉండడం విడిపోవడం వాళ్ళ ఇష్టం కమాన్ వేసుకో గైస్ ప్రాబ్లం సాల్వ్ ఏంటి ఇప్పుడు మానేస్తావా నేను ఎందుకు మానేను సార్ ఇంత ప్రిన్స్ చేసుకుంటాను నేను మానేను నాకు ఒకటి అర్థం అవుతుంది సార్ నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పడమే ఒక అబద్ధం అనిపిస్తుంది ఎందుకంటే నేను తన్ని ప్రేమించడం కన్నా నన్నే ఎక్కువగా ప్రేమించుకుంటున్నానేమో అనిపిస్తుంది నేను ఒక అమ్మాయిని ప్రేమించలేకపోవడానికి కారణమే నేను అనే రామే కారణం కారణాలతో మిగిలిపోకూడదు నేను తన కోసం సాక్రిఫైస్ చేయడానికి నా దగ్గర మిగిలి ఉన్నది ఈ నేను మాత్రమే వాట్ మై లాస్ట్ పెయింటింగ్ ఇక మీదట నా జీవితంలో ఈ గ్రాఫిటీ లేదు సార్ డు యు నీడ్ ఎనీ హెల్ప్ నో నో కెన్ ఐ ఆస్క్ యు వన్ మోర్ క్వశ్చన్ యా హూ ఇస్ దట్ బాయ్ వెల్ He's the world's greatest lover. Okay. He's the world's greatest lover. Then bye darshan sir. Hey. Nanna ma intlo drop chese. Inti ga. Nenu koncha preminchukovali. Meer. Ippudu nee program enti? My god. Malli I love you cheppinchukovali. Edana manchi idea undi cheppach ga. Gift idam. Ee gift malli malli istha unde telusa sir. Inkedana better idea cheppandi. Oka flower unda? Andru icchede kada. Ayyaram ledha. ఎప్పుడో చిన్నప్పుడు ఒక టీచర్కి మళ్ళీ ఏ అమ్మాయి చిన్న 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 లవ్ స్టోరీస్ తో లైఫ్ లాంగ్ లవ్ స్టోరీ నీ ఐడియాసే కాదు ఐడియాలజీ కూడా బాగుంది అవును ఇవన్నీ ఎందుకురా ఒక సముద్రం చూడాలి బాస్ Yeah.
నాకు అసలు జానీ మిస్ అవుతుందో తెలియదు. నాకు ఇంకా లవ్ ఆనందంగా కనపడుతుంది. నీలాంటి వెబ్సైట్ లవర్స్ కి లైఫ్ అంతా లవ్ బ్యూటిఫుల్ గా ప్రాక్టికల్ గా ఆలోచించి వాట్సాప్ ఇందాలో కూడా నిజం ఉంది కదా. ప్లీజ్ పప్పీ లవ్ ఇస్ ఫర్ ఎవర్. सो गाइज, जैसे कि मैंने ये मूवी फिनिश कर दी है, ने क्लाइमेक्स सीन भी देख लिया है ऑरेंज मूवी का, एंड आई जस्ट लव दिस मूवी. तो एंड में उन्होंने यही समझाया कि यू हैव टू कीप योर ईगो असाइड एंड यू हैव टू लव एंडलेस योर लवर. ओके, नॉट ओनली योर लवर, लाइक किसी को भी प्यार किसी से भी हो सकता है, आपकी मम्मी से, आपके भाई से, आपकी बहन से, आपके फ्रेंड से, आपके लवर से, आपके हस्बैंड से, किसी से भी आप प्यार कर सकते हो. और उसके बीच में बस ईगो नहीं आनी चाहिए, ठीक है. और ये मतलब वो रिलेशन में कुछ कोई मीनिंग्स ऐसा नहीं होना चाहिए कि आप किसी मतलब से उस रिलेशन में हो, ठीक है. जस्ट लव करो लिटिल मोर. मुझे अच्छी लगी है मूवी, बहुत अच्छी लगी है मूवी. मैं सोच रही हूँ कि शायद मैं इसको दोबारा देखूँगी, बट आई डोंट नो व्हेन, क्योंकि कब मुझे टाइम मिलेगा. अभी मेरे को जाना है वैष्णो देवी, और मुझे लगता है जब आप ये रिएक्शन देख रहे होंगे या तो मैं इस टाइम पे वैष्णो देवी में होंगी या मैं ऑलरेडी वैष्णो देवी से आ चुकी होंगी. सो या, एंड आई जस्ट लव दिस मूवी. मुझे बहुत अच्छी लगी है मूवी, मुझे बहुत मज़ा आया इस मूवी को देखने में, मुझे बहुत सारी चीज़ें समझने को भी मिली. एंड लाइक या, राम्स आइडिया वॉज नॉट ग्रेट, राम्स आइडियोलॉजी वॉज ऑल्सो ग्रेट. ओके, सो एट द एंड उन्होंने वो लास्ट ग्रेफिटी बनाई अपनी, और उसके बाद फिर उन्होंने, अब वो सामने से बोलने लगे कि नहीं तुम बना लोगे, नहीं बनाऊंगा, बना लो. मतलब इट वॉज क्यूट. ओके, द फुल स्टोरी, फुल लव एंड द मीनिंग, लाइक वट एवर दे ट्राई टू शो, इट वॉज ग्रेट, ग्रेट. दिस मूवी वॉज अ ब्लॉक बस्टर फ्रॉम माई साइड, एंड आई जस्ट लव दिस मूवी. आई जस्ट लव द एंडिंग, आई जस्ट लव होल मूवी, होल वाइव, एंड लाइक द कॉन्सेप्ट, द स्टोरी, एवरीथिंग आई जस्ट लव. ऑल दिस सॉन्ग्स स्पेशली वॉज ऑसम, एंड उन सबका रिएक्शन मिलेगा साधना रिएक्शन में. आई जस्ट लव दिस मूवी. वट अबाउट यू, डिड यू लाइक माई रिएक्शन? एंड आपको ये मूवी कैसी लगी? आपने पहले भी देखी होगी, बट आपने जब भी मूवी फर्स्ट टाइम देखी थी, कि आपका क्या ओपिनियन था, आपके क्या थाट्स थे इस मूवी के लिए, मुझे प्लीज़ कॉमेंट करके ज़रूर बताना. और अब जब आपने ये मूवी मेरे साथ देखी, तो अब आपको ये मूवी में कुछ अपने थाट्स में, या कुछ उस टाइम का डिसीजन और इस टाइम के, मतलब मूवी देख के जो आपको ओपिनियंस आए, वो उस टाइम और इस टाइम में कुछ डिफरेंट थे, प्लीज़ मुझे वो कॉमेंट करके ज़रूर बताना, मैं जानना चाहती हूँ. एंड आई जस्ट लव दिस मूवी, आई जस्ट लव होल अबाउट इट, एंड 10 में से 10 स्टार फ्रॉम माई साइड. एंड या, दैट इज इट फॉर दिस वीडियो. इफ यू लाइक दिस वीडियो, गिव इट अ थम्स अप, एंड इफ यू आर हैंगिंग आउट टिल नाउ, आई लव यू गाइज. या, दैट इज इट फॉर दिस वीडियो, गिव इट अ थम्स अप, सब्सक्राइब माई चैनल, आई विल सी यू सुपर सून इन एनी अनदर मूवी. टिल देन, बाय बाय.